డాక్టర్ గారు సుచిత్ర గారు ఇలా అడుగుతున్నారు మా ఆడపడుచు 4 నెలల గర్భంతో ఉంది అయితే ఆమెకు వాంతులు బాగా ఎక్కువగా అవుతున్నాయి రోజుకి ఒక 15 సార్లు వాంతి చేసుకుంటుంది ఈ కారణంగా బాగా నీరసంగా ఉంటుంది ఏమీ తినడం లేదు గర్భిణీల్లో ఇంత ఎక్కువగా వాంతులు అవడానికి కారణం ఏంటి మా ఆడపడుచు నీరసం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు అమ్మ సుచిత్ర ప్రెగ్నెన్సీలో ఒక హార్మోన్ ఉంటుందండి హెచ్సిజి అనే హార్మోన్ ఈ హెచ్సిజి అనే హార్మోన్ వల్లనే ప్రతి స్త్రీ కడుపుతో ఉండగా దాల్చగానే కొన్ని వాంతులు అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ వామిటింగ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ మనం 50% ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్లో చూడడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే 100 మంది గర్భం దాలిస్తే 50 మందిలోనే వాంతులు ఉంటాయి మిగతా 50% హ్యాపీగా తినగలుగుతారు వామిటింగ్స్ ఏమీ ఉండవు ఈ 50% ఆఫ్ హైపరెమిసిస్ అంటే ఎక్కువ వాంతులు ఉన్న వాళ్ళలో ఏంటంటే చాలా సివియర్ వామిటింగ్స్ అంటే ఇంకా అసలు ఏం తిన్నా కూడా వామిట్ అయిపోవడం అనేది దాని కండిషన్ని మనం హైపర్ ఎమిసిస్ అంటాం అనమాట హైపర్ అంటే ఎక్కువ ఎమిసిస్ అంటే వామిటింగ్స్ సో హైపర్ ఎమిసిస్ కండిషన్ ఒకవేళ కవల పిల్లలు ఎదుగుతున్నారు అనుకోండి సో ఒక బిడ్డ ఎదుగుతుంటేనే వామిటింగ్స్ ఎందుకంటే హెచ్సిజి హార్మోన్ ఒక లెవెల్ వరకు పెరుగుతుంది కవల పిల్లలు ఉంటే హెచ్సిజి హార్మోన్ ఇంకా డబల్ అయిపోతుంది సో దానివల్ల ఇంకా ఎక్కువ వామిటింగ్స్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో కొంతమంది స్త్రీలలో మనం మోలార్ ప్రెగ్నెన్సీ అనేది చూస్తామండి అంటే ముత్యాల గర్భిణి అంటారు అంటే గర్భసంచిలో గర్భం దాలుస్తారు కానీ బిడ్డ ఎదగదు బిడ్డ పదులు ముత్యాల లాంటి టిష్యూ లాంటిది పెరుగుతూ ఉన్నది జరుగుతూ ఉంటుంది వీళ్ళల్లో కూడా హెచ్సిజి హార్మోన్ చాలా అధికంగా పెరగడం వల్ల వీళ్ళలో హైపరెమిసిస్ చూస్తూ ఉంటాం డయాబెటీస్ ఉన్నా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కూడా నార్మల్ ప్రెగ్నెంట్ ఉమెన్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ హైపరెమిసిస్ అనేది చూస్తూ ఉంటాం సో వామిటింగ్స్ ఇన్ ప్రెగ్నెన్సీకి దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి బేసిక్ ట్యాబ్లెట్స్ తీసుకోండి మరీ అధికంగా అయితే మీరు గ్లూకోజ్ ఎక్కించుకోండి వీటి వల్ల మీకు చాలా రిలీఫ్ వస్తుంది ఓకే అండ్ చాలా మట్టుకు సివియర్ వామిటింగ్స్ ఉన్న స్త్రీలకి అయితే కంపల్సరీ అడ్మిషన్ అనేది అవసరం అండి ఎందుకంటే లివర్ డిఫెక్ట్ అవుతుంది వీళ్ళలో కిడ్నీస్ ఎఫెక్ట్ అయిపోతాయి పేషెంట్ కూడా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతారనమాట చాలా సివియర్ వామిటింగ్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి చెకప్ చేయించుకోండి కావాల్సిన బ్లడ్ టెస్ట్లు ట్రీట్మెంట్ అనేది తీసుకోండి సో ఇది లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి అశ్రద్ధ చేసే కండిషన్ అస్సలు కాదు ఇది